ఇక్కడ నుంచి గెలిచి సైకిల్ గుర్తు మీద గెలిచి కార్ గుర్తులోకి వెళ్ళిపోయాడు. నేను పార్టీ మారితే ఒక తల్లి తండ్రులను పుట్టినోడనైతే పార్టీ మారను అన్నాడు. అంటే మా అమ్మ నాన్న పుట్టినోడనైతే పార్టీ మారను అని అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారా లేదా? మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఆయన విన్నట్టు. ఇంకొక మాట కూడా అన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో పోయిన నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ అటు ఆడ ఇటు మొగ కాదు అనేసి అన్నాడు. మరి ఈయన ఆడనా మొగనా మీరే ఆలోచించాలి. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలను ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి లెటర్ రాస్తేనే తెలంగాణ వస్తుంది అని అన్నాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లెటర్ రాసింటే తెలంగాణ వచ్చింది. ఇవాళ నేనే తెలంగాణను తెచ్చినాను అనేసి అంటున్నా, నేనే ఉన్నాను అనేసి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగుతున్న ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఎలాంటాలో మీకందరికీ తెలుసు. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, రెండుసార్లు మనము దయాకర్ రావుని ఓట్లేసినాము, ఒక్కసారి జంగారావారెడ్డి అన్నకు ఓటేయాలి. ఇవాళ జంగారావారెడ్డి అన్నకి ఎన్నెన్నో కేసులు పెట్టించి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జంగారావారెడ్డి గారిని చాలా 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 కేసులలో పెట్టించి నువ్వు రౌడీ అంటున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మన కాంగ్రెస్ పార్టీ కోసము మహాకూటమి కోసం వస్తున్న అభ్యర్థులకి ప్రజలను దాచిపెట్టి చికెన్లు చీరలు పంచుతున్నాడు ఎర్రబల్లి దయాకర్ రావు చెంచగాళ్ళు. చెంచగాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు పార్టీ మారినప్పుడు మాటలు కానీ ఇవాళ పార్టీ మారినాక మాటలు కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక్కడ సర్పంచ్ కి ఎన్నో మెజార్టీ తోటి మంచి డోర్ టు డోర్ నేనే తిరిగి గెలిపించుకున్నాము. ఇవాళ సర్పంచ్ ని తీసుకెళ్లి 3 ఎకరాల భూమి అమ్మిపించిండు ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు. అవునా కాదా? పెద్ద వంగర విలేజ్ వాళ్ళు చెప్పాలి. ఇవాళ సుధీర్ అనే వ్యక్తిని చిన్న పిల్లోని తీసుకుపోయి సర్పంచ్ గా చేసినాక కూడా పార్టీ మారి ఎలాంటి పనులు ఇవ్వకుండా సుధీర్ అనే వ్యక్తి తోటి 3 ఎకరాల భూమి అమ్మిపించిండా కాదా మీరు చెప్పాలి. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు ఎలాంటి వ్యక్తి అంటే మన కిడ్నీ తీసి మనకే అమ్మే రకం. మన కిడ్నీ తీసి మనకే అమ్మే రకం అంటే మీకు అర్థం కావాలి. ఎర్రబల్లి దయాకర్ రావు గారు బాబు దగ్గర నుంచి చాలా పైసలు తెచ్చుకున్నాడు. ఇవాళ కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టిండు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరినీ తీసుకుపోయి త్వరగడి కింద పెట్టిండు. త్వరల దగ్గర పనిచేసే వాళ్ళం కాదు. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు ఎవరినైనా పిలిస్తే ఏందా ఇట్రా అని అంటాడు. ఎవరినైనా అమ్మ గాని చెల్లె గాని అక్క గాని అంటాడా? ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు ఆయన జీవితంలో ఖర్చు పెట్టలేనన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ మన సొమ్ము, మన పాలకుర్తి సొమ్ము, పాలకుర్తి ప్రజల సొమ్ము అనేసి చెప్తున్నాను. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావుని ఊర్లోకి వస్తే నువ్వు పార్టీ మారినాక ఏం చేసినావో అడగవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నెన్నో మాటలు చెప్పి మళ్ళీ మినిస్టర్ అవుతానంటున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా అన్నలారా తమ్ముళ్ళారా, ఒక మాట అయితే గట్టిగా గుర్తుపెట్టుకోండి, 7 రోజులున్నాయి, 7 రోజులు. ఇవాటికి ఓట్లు పోలింగ్ నడుస్తూనే ఉంటాయి, అయిపోతుండొచ్చు. కానీ ఈ 7 రోజులు మనం నిద్రపోకుండా ఉంటే జంగారాఘవరెడ్డి అన్నాన్ని గెలిపించుకుంటే 5 సంవత్సరాలు మనం నిద్రపోవచ్చు. లేదంటే ఇలాంటి అరాచక నాయకుడిని పెట్టుకుంటే మళ్ళీ మనల్ని కాంగ్రెసా, నువ్వు కాంగ్రెసా, నీకు పని చెయ్యను, నువ్వు టీడీపీ వా, నువ్వు లేనే లేవు, టీడీపీ లేదు అనేసి అన్న వ్యక్తికి ఇవాళ ఎందుకు భయపడుతున్నాడో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది. కానీ పెద్ద వంగర ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీకందరికీ మీ కూతురులాగా చెప్తున్నాను, కాళ్ళు మొక్కి చెప్తున్నాను, దయాకర్ రావు ఎంత మోసగాడో నేను దగ్గరుండి చూశాను. జంగారాఘవరెడ్డి అన్నకి ఒక్కసారి ఓటేసి చెయ్యి గుర్తుకు ఎక్కువ ఓట్లేయాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటే ఒక విషయము, దయాకర్ రావు గారు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి, అవి మన సొమ్ము, మన పేరు చెప్పుకొని సంపాదించిన సొమ్ము, మీరు ఇబ్బంది పడకండి, అవి మన సొమ్మే తీసుకోండి. ఓటేసేటప్పుడు మాత్రం మంచి నాయకుడికి ఓటేయాలనేసి కోరుకు
అవకాశం ఇచ్చినందరికి ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.